వాస్తవానికి జనాభా లెక్కలు సక్రమంగా ఉండుంటే ఇంతకుముందు ఒక అన్న చెప్పినట్టు పంచాయతీ నిధులు వీళ్ళకి రావట్లేవు, కానీ ప్రభుత్వానికి వీళ్ళు పన్నులు కడతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వీళ్ళకి రావట్లేవు, కానీ ప్రభుత్వానికి పన్నులు కడతారు. ఓట్లు వేస్తారు, పన్నులు కడతారు. అయితే వాస్తవానికి అన్ని గ్రామాలలో దళితులకు భూములు ఉంటాయి. ఒక భుజలపురం ఈ ఏరియాలోనే భూములు తక్కువ ఉంటాయి దళితులకు. ఇక్కడ గ్రామంలో ఇక్కడ అందరూ మేస్త్రి పనులు ఏదో కూలి చేసిపోవాలి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎస్సీలో కరెంట్ బిల్లు లేకపోయి ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక కరెంట్ బిల్లు పెట్టింది ప్రతి వాళ్ళకు. దానివల్ల ఏమైతుంది, ఒక 30 రోజుల నుంచి వెళ్ళి 30 రోజుల మధ్యలో కొట్టుంటే బిల్లు తక్కువ వచ్చేది. అంటే 100 యూనిట్ల వరకు 120 యూనిట్ల వరకు అయితే బిల్లు లేదని చెప్పిండు. ఒకరోజు ఒక యూనిట్ ఎక్కువైనా కూడా 250 మినిమం బిల్లు వస్తుంది, 600 వస్తుంది. ఒక గుడిసె ఒక ఫ్యాన్ వీళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మినిమం 250 నుంచి 500 బిల్లు వస్తుంది. అంటే మేమేమంటున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతురు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలి ఎస్సీలు కానీ మేము కోరుకుంటున్నాం. అది అది ఒక అంశం. అయితే ఒకటి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి జాలి చూపించిపోయే వాళ్ళే. ఇవాళ నేనంటే ఇవాళ నేను మాట్లాడితే కులాల పరంగా పంచాయతీ అవుతుండొచ్చు, కానీ ఇదే ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు మాలలో ఒక్క ఇల్లు ఉన్న చోట ఎంపీటీసీని సర్పంచం చేశారు అలా రాజకీయ అవసరాల కోసం. 350 జనాభా కలిగిన మాదిగలను ఎందుకు విస్మరిస్తున్నారు? డీ నోటిఫై చేసి కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామాలు ఏర్పడుతున్నప్పుడు ఎందుకు నోటిఫై చేయలేకపోతారు? స్పెషల్ గ్రేడ్ కింద ఎందుకు పర్మిషన్ తీసుకురాలేకపోతారు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెళ్ళి కేంద్రం నుంచి రాసిన బడ్జెట్ కూడా పోతుంది కదా. గౌరవ ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుతున్నా అంటే మీకు ఇంకా 2 నెలల కాలం ఉంది, 1 నెల కాలం ఉంది. నిజంగా మా దళితుల మీద, ముఖ్యంగా మా మాదిగల మీద మీకు ప్రేమ ఉంటే, ఎందుకంటే నువ్వు మాల సామాజిక వర్గం కనుక మా మాదిగలను రౌడీలుగా చేసి మీరు రాజకీయ పబ్బానికి వాడుకుంటున్నావు కనుక నిజంగా ఈ మాదిగల మీద నీకు ప్రేమ ఉంటే స్పెషల్ జీవో తీసుకురా ఈ పాటిమట్లకు, స్పెషల్గా డీ నోటిఫై చేయలేను. ఈ 350 మంది మాదిగలు ఉన్నారు ఇలా, నిజంగా వీళ్ళు ప్రభుత్వ పథకాలు కోల్పోతారు, ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు, లబ్ధిదారు కావట్లేదని చెప్పి తీసుకోనరా. అది చేయడు, ఎంత చేయ చెప్పు రాజకీయాలు లబ్ధే. నేను వీళ్ళ తరపున కాదు, ఇంకా జనంగా ఇక్కడ దళితుల తరపున నేను అడుగుతున్నా, నిజంగా మీరు ఏం చేయగలుగుతారో ఇప్పుడు చేయండి. అదేం చేయడు, 10 సంవత్సరాలు కదా, 9 సంవత్సరాల పాలన కదా, ఒక్కరోజు కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్ళకపోయినావు? ఏ జనాభా ప్రాతిపదికన నాగారం మండలం అయింది, దానికి జనాభా ప్రాతిపదికన అవసరం లేదా? సెంట్రల్ గవర్నమెంట్ జనాభా లెక్కలు అవసరం లేదా? ఏ ప్రాతిపదికన లేకుండా నాగారం మండలం అయినప్పుడు నిజంగా జనాభా కలిగిన ఈ ఇక్కడ ఉన్న ఈ మాదిగలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? నిజంగా వాళ్ళ సామాజిక వర్గం ఉంటే ఇది జరిగేదా? నేనే చెప్తున్నా, ఒక ఇల్లు 2 ఇళ్ళు వాళ్ళ సామాజిక వర్గం ఉన్న కాడ ఎంపీటీసీలు అని చేసిండు, సర్పంచ్లు చేసిండు, వీళ్ళు ఎందుకు చేయట్లేదు? రాజకీయంగా అన్న చెప్పినట్టు 2 వార్డు మెంబర్లు రావాలి. నిజంగా ఇక్కడ ఉన్న అన్ని కులాలు కలిసి ఉంటాయి కనుక, అంటే కులము లేకుండా కలిసి ఉంటాయి కనుక జనరల్గా కూడా వాళ్ళకు 2 అవకాశాలు ఇవ్వగలిగినామని చెప్తున్నారు. నిజంగా కులతత్వం ఉన్న చోట అవకాశాలు కోల్పోతలే కదా. ఇది ముమ్మాటికి రాజకీయ పార్టీలు ఆలోచించాలి, ముఖ్యంగా అధికార పార్టీలు ఉన్న మా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలోచించాలి. ఎందుకంటే నీకు ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు కూడా ఈ దళిత సామాజిక గురించి వచ్చినావు కనుక. ఎంతసేపు చెప్పు, దళిత మీద దాడులే కాదు, అక్రమ ఇసుక రవాణా చేయడమే కాదు, అప్పుడప్పుడు మా సమస్యలు చూడమని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ఒక్కరు కూడా ఎకరం భూమి ఉండదు, రోజు కూలి చేసినా చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమి స్కీమ్ అన్నావు కదా, కనీసం ఈ ఊరు గుర్తించలేకపోయినావు. తుంగతుర్తి నాగారం, తుంగతుర్తి అరవపల్లి మండల దగ్గర వాళ్ళ సామాజిక వర్గం అనే 22 ఎకరాలు ఆక్రమించుకుంటే ఒక గుట్ట మొత్తం, దాని మీద కొత్త పాస్బుక్లు ఇచ్చారు వాళ్ళ సామాజిక వర్గం ఆయన ఆక్రమించుకుంటే. వీళ్ళకి ఒక గుంట భూమి ఇవ్వలేదు,